బీజేపీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసంఘ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులర్పించారు. బైనపల్లితో పాటు విలాసాగర్ మానువాడ వరదవెల్లి పలు గ్రామాల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్యం దినోత్సవం సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి వీరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బుదారి నరసింహాచారి, పట్నా అధ్యక్షుడు బోగోజు గంగాధర్, బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య, మోహనుబాబు, కందారపు వెంకటేష్, కొండం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శులు సారంపల్లి రాజు, మాణిచెట్టి విజయ్, బీజేవయ్యం మండల అధ్యక్షులు చెన్నాళి రాజిరెడ్డి, బీజేవయ్యం మండల ఉపాధ్యక్షులు కొనుకటి హరీష్, బీజేవయ్యం మండల కార్యదర్శి లింగంపల్లి అనిల్, బీజేవయ్యం నాయకులు ఎలగందుల నాగరాజు, సావనపల్లి అనిల్ కుమారు, రాజూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. హిందువుల కోసం, హిందూ సాంప్రదాయం కోసం అనేక విధాలుగా కష్టపడిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో వారికి పూలు వేసి అభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ హిందువుల కోసం అనేక విధాలుగా కష్టపడినటువంటి వ్యక్తి ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఈరోజు హిందూ సామ్రాజ్య స్థాపన సందర్భంగా నివాళులర్పణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బోయినపల్లి మండల నాయకులకు, ప్రతి ఒక్కరికి హిందూ బాంధవులందరికీ పేరు పేరున హిందూ సామ్రాజ్య స్థాపన దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్. ఈరోజు బోయినపల్లి మండల్ విలాసార్ గ్రామంలో ఛత్రపతి శివాజీకి పూలమాల వేసి మరి గ్రామస్తులందరూ ముందుకు రావాలి. గతంలో ఎందరో మానవులు చేసినటువంటి మన దేశం కొరకు కొట్లాడినటువంటి దాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోవాలి. ఆదర్శంగా మనం కూడా కుటుంబాలను కూడా ఆదర్శంగా ఎదగాలి, పల్లెల్లో కూడా ఆదర్శంగా ఎదగాలని మరి ఛత్రపతి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ, అదేవిధంగా పన ముఖర్జీ గారు, ఉపాధ్యాయు ముఖర్జీ గారు, అదేవిధంగా వ్యవస్థాపకులు పార్టీకి ఎన్నంటుండి మరి ఎందరో అనగతొక్కిన వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి మరి ఆయన కూడా మన దేశానికి చాలా ఎంతో ముఖ్యమైన కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, అలా కార్యక్రమం చేసుకోవడం విలాసార గ్రామంలో ఎంతో